రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఎండిపోయిన 15 లక్షల ఎకరాలను రాష్ట్ర వ్యాప్తంగా తమ ఎమ్మెల్యేలతో పరిశీలిస్తున్నామన్నారు. రైతులను చూస్తే నిజంగా బాధిస్తుందని తెలిపారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఎద్దేవా చేశారు. జాతరలు యాత్రలు తప్పితే రాష్ట్రానికి రేవంత్ చేసిందేమీ లేదన్నారు. రైతులకు ఇస్తానన్న క్వింటాల్కు 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. అప్పుడు మనకు కొంచెం అంతే అప్పుడు వాడిందా? పారింది, ఎప్పుడైనా వారింది. ఏమైంది సార్ మీకు, ఏమర్థమైంది? అప్పుడు వాటర్ ఉండే పిల్లల చెరువు ఇవన్నీ ఎక్కడైతే ఉందో. ఎకరానికి మరి కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చిండు, అట్లే మీరు కూడా ఎకరానికి 10 ఇస్తారా, 25 ఇస్తారా చెప్పాలి, అనౌన్స్ చేయాలి. రెండోది రుణమాఫీ చేయాలి, కనీసం ఇట్లా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకే మిమ్మల్ని కలిసి ధైర్యంగా ఉండమని చెప్పు. 4 లోపలి కౌలు రైతులకు ఇస్తానే కదా వీడు. ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ఇవాళ కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్గా పోతున్న నీళ్ళను పట్టుకొని నీళ్లు కనుక పైకి పంపింగ్ చేసింటే, ఈ 3 నెలల్లోనే ఆ పని చేసింటే ఇవాళ ఈ రైతుల పొలాలు ఎండకపోయినా మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. అందుకే నేను అనేది ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. కాళేశ్వరం మీద కడుపు మంటతో, కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా 3 నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది. 15-20 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది. మా పక్కనే ఉన్న పరశురాములు గారు కౌలు రైతు, మరి రేవంత్ రెడ్డి చెప్పిండు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా, రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అన్నాడు. రుణమాఫీ లేదు, కౌలు రైతులకు పైసలు లేదు, రైతు కూలీల ముచ్చటనే లేదు. ఆఖరికి ముఖ్యమంత్రికి పంట పొలాలకు వచ్చి రైతులను పరామర్శించే తీరిక లేదు. ఇప్పటి వరకు గత 4 నెలలుగా చేసింది ఏంటంటే 14-15 సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఢిల్లీకి జాతరలు చేసుడు, యాత్రలు చేసుడు తప్ప ఇంతవరకు రైతు పొలాల దిక్కు చూసిన పాపాన కూడా ఈ ముఖ్యమంత్రి గాని ఆయన మంత్రులు గాని పోలేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొదలు మీరు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామని ఏ మాట అయితే ఇచ్చినరో ఆ పని వెంటనే చేయండి. దానికి మీకు ఏ కోడు అడ్డం రాదు. అవసరమైతే ఎన్నికల కమిషన్ కు ప్రత్యేకంగా లేఖ రాయండి. ఇది మా ఎన్నికల హామీ, వెంటనే నెరవేర్చాలనుకుంటున్నాం మేము. ఈ వెంటనే చేసి రైతుల్లో భరోసా నింపాలనుకుంటున్నాం. ఇప్పటికే దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలనేది మొదటి డిమాండ్. రెండవది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయవలసింది, మీరిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఏదైతే 15,000 రూపాయలని మీరు చెప్పినరో, కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నావు, ఆ 15,000 కూడా ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలనేది రెండో డిమాండ్. మూడవది ముఖ్యమైనది, కౌలు రైతులకు రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నావు, వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాలుగవది, రైతులకు ఏదో ఎక్కడెక్కడైతే ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ఇవాళ కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్గా పోతున్న నీళ్లను పట్టుకొని నీళ్లు కనుక పైకి పంపింగ్ చేసింటే, ఈ 3 నెలల్లోనే ఆ పని చేసింటే ఇవాళ ఈ రైతుల పొలాలు ఎండకపోయినా మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. అందుకే నేను అనేది ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. కాళేశ్వరం మీద కడుపు మంటతో, కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా 3 నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది. 15-20 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది. మా పక్కనే ఉన్న పరశురాములు గారు కౌలు రైతు, మరి రేవంత్ రెడ్డి చెప్పిండు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా, రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అన్నాడు. రుణమాఫీ లేదు, కౌలు రైతులకు పైసలు లేదు, రైతు కూలీల ముచ్చటనే లేదు. ఆఖరికి ముఖ్యమంత్రికి పంట పొలాలకు వచ్చి రైతులను పరామర్శించే తీరిక లేదు. ఇప్పటి వరకు గత 4 నెలలుగా చేసింది ఏంటంటే 14-15 సార్లు